యోగి ఆదిత్యనాథ్ని ఇప్పుడు మళ్ళీ నిందించడానికి ఒక పాయింట్ని పట్టుకుని బిగిన్ చేశారు. ఏంటి అంటే, తాజాగా ఒక ఆదేశాలు ఇచ్చారు ఆయన. ఉత్తరప్రదేశ్లో కీలక నిర్ణయం, మంత్రులకు ప్రైవేట్ సెక్రటరీలు పిఎస్ఎల్గా మహిళా ఉద్యోగులను నియమించుకోవద్దు అని ప్రకటించారు. ఇప్పటికే మహిళలు పిఎస్ఎల్గా ఉంటే వాళ్ళని ఆ పోస్టుల నుంచి తొలగించి ఇతర బాధ్యతలు అప్పగించండి, మంత్రుల దగ్గర వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేయడం, వాళ్లతో కలిసి ప్రయాణించడం మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది, మహిళా ఉద్యోగులు దీన్ని పాటించేటట్టు చూసుకోండి అంటే దీని మీద మహిళా ఉద్యోగులు నిరసన చేశారు. దీంతో యోగి ప్రభుత్వం ఇదే మొన్న తమని రాత్రిపూట్లు కూడా రమ్మంటున్నారు, మంత్రి ఇదే ఇతర పర్యటనలకు వెళ్తూ ఉంటుంటే అక్కడికి మేము వెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ అంత రాత్రిపూట్ల పురుషులు ఉంటారు, ఇదంటూ వాళ్ళు ఉద్యమించినటువంటి వేళ మహిళా ఉద్యోగులని పక్కన పెట్టేసి పురుషుల్ని మాత్రమే తీసుకోండి అన్నటువంటి తాజా ఆదేశించారు. ఇది ఉద్యోగుల ఉద్యమానికి ప్రతిగా యోగి ఆదిత్యనాథ్ ఈ ఆదేశాలు ఇస్తే ఆయన సన్యాసి కాబట్టి ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారంటూ మళ్ళీ ఇక్కడ రాజకీయ పార్టీల విమర్శలు ప్రారంభమైనవి. మరి ప్రతిదానికి కూడా మంచి చెడు రెండు కోణాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.